हेलो अन्ना। जय भारत माता की, जय बीजेपी अन्ना, जय रवि अन्ना, जय रवि अन्ना। ఇప్పుడు షేర్లింగంపల్లి నుండి రవికుమార్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా, మరి షేర్లింగంపల్లిలో గెలిచే అవకాశం ఉందంటారు సార్? 100% 100 to 200% రవి అన్న గెలుస్తున్నాడు. మా రవి అన్న 200% మా రవి అన్న గెలుస్తాడు. మా రవి అన్నకు ఫుల్ ఇది ఉన్నది. మా రవి అన్న మంచి మంచి బిధ వాళ్లకు అందరికీ సాయం పడుతున్నాడు. మా రవి అన్న, మా రవి అన్న అంటే అందరికీ ప్రేమ. మా రవి అన్న షేర్లింగంపల్లి కాడ అని కాదు, మొత్తమే అట్లా ఉన్నది. ఈడికేంచి మోదీ వరకు మా రవి అన్నకు ఇది ఉన్నది. మా రవి అన్న కంపల్సరీ 100% మా రవి అన్న గెలుస్తున్నాడు బీజేపీ. గతంలో వాళ్ళ నాన్న బిశ్వపతి యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు, పని చేశారు కదా, వాళ్ళ నాన్నని మించి నా డెవలప్మెంట్ చేస్తారనుకోవచ్చు? ఎవ్వరు చేయలేదు 7 సంవత్సరాలు. ఇదే ఆర్కపూడి గాంధీ, ఏమీ చేయలేదు. మా బిశ్వపతి అన్న షేర్లింగంపల్లికి సీసీ రోడ్లు, మోరీలు మీరు చూడండి ఒకసారి. 7 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేయలేదు. మా బిచ్చపతి అన్న చేసిందే, మా ఎమ్మెల్యే సార్ చేసిందే, అవే ఉన్నది ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పటివరకు ఏం చేయలేదు. మా రవి అన్న 3-4 సంవత్సరాల నుంచి వచ్చినప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు ఆయనతో పైసా పెట్టి అన్నిటికీ ఎక్కడెక్కడైనా మోరి ఉన్నా సరే కానీ, సీసీరోళ్ళు ఉన్నా సరే కానీ అన్నీ చేసిండు మా రవి అన్న. మా గంగాధర అన్న రెడ్డి, మా గంగాధర అన్న కూడా కార్పొరేటర్ అయ్యిండు. అప్పటి నుంచి మొత్తం ఏమీ లేకుండా మీరు ఇప్పుడు కూడా పోయి ఏరియా ఏరియా పోయి మీరు అడగవచ్చు. షేర్లింగంపల్లి మండలంలో చేసిన చేయడం మా రవి అన్న చేసిండు, మా గంగాధర అన్న చేసిండు. అరకపోడి గాంధీ ఏమీ చేయలేదు, చేసిండు కానీ కొంత కొత్తనే చేసిండు, ఎక్కువ ఏం చేయలేదు అని చెప్తున్నాను.